నమస్తే అండి, నేను శ్రీనివాస మండలినేని. ఆంధ్ర రాష్ట్రంలో అరాచకం ఏర్పడుతున్న సంగతి అందరం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ నేను ఇప్పుడు లైవ్లోకి వచ్చింది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాలు, వైసీపీ నాయకులు, వైసీపీ ఈ మందకు సంబంధించినటువంటి ఫోర్జరీ పద్ధతులు ఒకసారి చెప్తామని వచ్చాను. ఇలా ఫోర్జరీ పద్ధతులు ఎట్లా అంటే, ఒక వేరే పార్టీ నాయకుడు ఎడ్రహెడ్ మీద సంథింగ్ ఏదో రిలీజ్ చేసినట్టు రాసే ఫోర్జరీ పద్ధతు. ఒక ఐఐటి మెడ్రాసు అమరావతి గురించి ఒక దేనికి పనికిరాదు అమరావతి అని రాశారని చెప్తూ ఫోర్జరీ పద్ధతు. హైకోర్టు ఏదో సూచన ప్రాయంగా ఇచ్చిందని ఒక ఫోర్జరీ బతుకు లెటర్ ఒకటి రిలీజ్ చేయటము, ఇలాంటి పనికి మాలిన ఒక చెత్త ఒక హైకోర్టు ని శాసిస్తూ ఒక ఐఐటి మెడ్రాస్ రిలీజ్ చేసిందని, ఒక పార్టీ అధినాయకత్వం రిలీజ్ చేసిన ఇలా ఫోర్జరీ చేస్తున్నటువంటి వరప్రసాద్ రెడ్డి అని భారతీయ సిమెంట్ కు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి వాళ్ళ కార్యకర్తలు చేస్తున్నప్పుడు ఈ వైసీపీ రాక్షసానందం పొందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపుతూ ఏం చేస్తున్నారు? మీకు ఒక విషయం చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవస్థ మొత్తం తెలియదనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ముందే మన రాష్ట ముఖ్యమంత్రి కాకముందు వైసీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు. ఈ నాయకత్వం ఏంటంటే ఇలాంటి దుర్మార్గపు పోకడలకి అలవాటు చేసింది. ఈ వ్యవస్థ మొత్తానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే. విజయసాయి రెడ్డి అనుకుంటారు మీరు, మొత్తం సత్యనారాయణ గారు అనుకుంటారు, ఇంకోళ్ళు అనుకుంటారు, అనిల్ యాదవ్ అనుకుంటుంటారు, కానీ వీటన్నిటికీ కూడా జగన్ రెడ్డి గారు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ వ్యవస్థ జరుగుతున్నా కానీ ఒక పార్టీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి ఈ అధినాయకుడి మీద ఫోర్జరీకి రిలీజ్ చేసినటువంటి ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఈ రాక్షసుల గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు వరకు దానికి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ రాలేదు. ఏంటి వ్యవస్థ అక్కడ నడుపుతున్నారు, అలా వ్యవస్థను అక్కడ నాశనం చేస్తున్నారు మీరు. దానిలో భాగమే ఈ రోజు 62 ఎకరాల ఈ భూమి ఉంది సిఆర్డీఏలో అమరావతిలో పవన్ కళ్యాణ్ గారికి మీరు వాపోతున్నారు. ఈ ఇష్టమైన చెప్తున్నారు టీవీలో చెప్తున్నారు. టీవీలో ఏమైనా ఛానల్స్ మీకు తెలియదా? కామన్ సెన్స్ లేదా? మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, తెలుసుకొని మాట్లాడండి. ఒక మనిషి మీద బురద చేద్దామండి, ఏదో వేయచ్చు, ఎన్ని వేయచ్చు. టీవీ ఒక పనికి మానేదని నేను అంటాను, అయిపోతుందా? టీవీ అని ఒక ఏదో పనికి మాన ఛానల్ అంటాను, అయిపోతుందా? కొన్ని బురద వేసే కార్యక్రమం మానని మీరైనా కూడా, మీరు కూడా ఆయన పేరండి రామచంద్రారెడ్డి. ఎవడో వస్తాడు, వాడు ఏం మాట్లాడతాడు? అమ్మ నా పుదులు మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రామచంద్రారెడ్డి? ఇష్టమైన మాట్లాడుతున్నావు. 62 ఎకరాలు మీ అమ్మ ఇచ్చాడా, మీ బాబు ఇచ్చాడా, ఎవడిచ్చాడు, ఎవడిచ్చాడు మాట్లాడుతున్నారు మీరు? ఎవడిచ్చాడంట? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నాయకుడు మంత్రి తీసుకొచ్చుకోండి, తీసుకొచ్చుకోకండి, సిగ్గు ఉండాలి. మనిషిని అన్నం తింటారు, గడ్డి తిన్నారు మీరు, అన్న కడుపుకి అన్నం తింటారు, గడ్డి తింటున్నారా? 24 ఏప్రిల్ 2024న ఈ పవన్ కళ్యాణ్ గారు కొన్నారు. ఏది పార్టీ అభి సంబంధించినటువంటి ప్లేస్ కొనుక్కున్నారు, ఒకటి 90 సెంట్లు, ఒకటి 60 సెంట్లు. మొత్తం కూడా ఎకరం 50 సెంట్లు, ఎకరన్నర పొలం మాత్రమే, ఎకరం స్థలం ఉంది. ఆ స్థలంలోనే పార్టీ అభిస్ కట్టుకున్నారు. ఇది చూపించేసి ఇదిగో పవన్ కళ్యాణ్ కొడుకు, పవన్ కళ్యాణ్ ఫోటోలు. ఈ తెలీదా? అన్ని తెలుసు. ఏదో మసిపూసి మారేడుగా చేస్తే గుడ్డ కాల్చి మేదేస్తే సరిపోతుందంటే మీ ఆలోచనలు. మీరు ఇలాంటి ఎంతో ఆలోచన చేసినంత కాలం మీ నాశనము ప్రజలు చూస్తూ ఉండండి. మీ ఎలా ఎంతో మంది గొప్ప నాయకులు, మీరు అనుకుంటే గొప్ప గొప్ప మహానాయకులు ఉన్నారు కదా, ప్రజల మధ్యనే నాశనం అయిపోయిన గొప్ప కోల్పోయిన పరిస్థితి చూసాం మనందరం కూడా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్రం నాశనం చేస్తూ మీ పనికే మాల జీవోలు, యదవ జీవోలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్దుతూ ఉంటుంటే అవి అన్నమో రామచంద్ర ఆహాకారాలు మానేసి ఈ 30-33 వేల ఎకరాలు ఇచ్చినటువంటి రాజధాని రైతులు అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉంటే ఈ రోజు వాళ్ళ గురించి పట్టించుకునే నాలుగు ఎవరు లేరు. ఒకే ఒక్క నాయకుడు ఇచ్చాడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ వీళ్ళ రైతుల బాధలను అర్థం చేసుకుని, రైతులు బాధను అర్థం చేసుకుని ఆయన బీజేపీతో సపోర్ట్ చేసుకుంటూ బీజేపీ పొత్తు పెట్టుకుని ఈ విధంగానే పోరాడాలి. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని మీలాంటి రాక్షసుల మీద పోరాడటానికి బీజేపీ మీద పొత్తు పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు పక్కా మీ ప్రతి చర్యకే ప్రతి చర్య ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు బీజేపీ జనసేన కలిసి 2 ఫిబ్రవరి లాంగ్ మార్చ్ రెడీ అవుతుంది. దేనికి లాంగ్ మార్చ్ రెడీ అవుతుంది? ఈ రాజధాని రైతుల గురించి
భరోసా ఉండటానికి, వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి లాంగ్ మార్చ్ రెడీ అవుతూ అమరావతి రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా మీరు ఈ లాంగ్ మార్చ్ రెడీ అవుతుంటే, ఈ క్రమంలో మీరు చేసేటువంటి ఈ ఫోర్జరీ పనులు ఎంత మాత్రం శోచనీయంగా ప్రజలందరూ మీరు గమనించండి. ఇలాంటి లత్కో రాజకీయ వ్యవస్థను నాశనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే ఎంతవరకు వెళ్తారు, కనీసం ఇంకే జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా ఇలాంటి పనులు చేయడు. రాజకీయంతో చేయాలి. ఏ ప్రతి సర్వే నెంబర్ ఉన్నాయి ఇక్కడ, సర్వే నెంబర్ చూసుకోండి. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అడగడం కావాలని చెప్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి. సర్వే నెంబర్ 57/1 లో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తము? 7 ఎకరాల పైన 60 సెంట్లు ఉంది. 7 ఎకరాలు 60 సెంట్లు, ఏదో 139 ఏదో సర్వే నెంబర్ ఇచ్చారు. వీటన్నిటి చూస్తే ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తము? సర్వే నెంబర్లోనే అన్ని 62 ఎకరాలు లేవు. మీ ఎక్కడి నుంచి 62 ఎకరాలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటే చెప్తారు మీరు? వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమంలో మీరు భాగం చెప్తే మీ మీద ఏదైనా ఎవరన్నా వాళ్తున్నా అంటే దాని మీద ఏదో ఒకటి వేయాలి ఆలోచన తప్పితే, కనీసం ఇంటి జ్ఞానం లేకుండా మీరు ఇట్లా చేస్తున్నారంటే నిజంగా ప్రతి దానికి మీరు అనుభవిస్తారు. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి వ్యక్తి మీరు. ఇప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి వ్యక్తి అయి ఉండి మీరు మీ భారతీయ సిమెంట్ లో పనిచేసిన ఒక మేనేజర్ విధవ వరప్రసాద్ రెడ్డి అనేవాడు, మేనేజర్ వాడు ఎవడో ఎంప్లాయీ కోలికేసుగా కొట్టంగాడు, వాడు ఇలాంటి ఫోర్జరీ కేసులు చేస్తుంటే మీరు మాట్లాడరా? ఇది మీ రాజకీయం. దమ్ము ఉంటే మూతమేమి మీసమైతే, మూతమే మనిషి మీసమే అయితే కడప పౌరుషాలుగా పౌరుషం అంటే తెలుసా? మంచికి నిలబడాలి, మంచికి నిలబడితే పౌరుషం. ఇలాంటి లక్కో రాజకీయాలకి ఈ దారి వేస్తే దాన్ని రాజకీయము పౌరుషం అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చెప్తున్నా, మీ ప్రతి వాడు కూడా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్ని మాటలు మాట్లాడినా కానీ మీ ప్రభుత్వము కానీ ఇంకోటి ఎన్ని రకాల మాటలు మాట్లాడినా ప్రజల్లో ఒక ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది, మీ తాట తీస్తారు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు తాట తీసేసి ఒంగో పెట్టారు. గుర్తుపెట్టుకోండి, మెన్ని రాజకీయాలు చేద్దామన్నా గానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతవరకే ఉంటది. మీరు చిట్ట చివరి వరకు కూడా మీరు ఉంటారనుకోవద్దు. మీరు మీడియా వ్యవస్థ కూడా చెప్తున్నా, అది వాడేదో చెప్పాడు, వాడేదో చెప్తున్నాడు, మీకు బుద్ధి లేదా? గడ్డి తినట్టున్నారా? ఏమన్నా గడ్డి తిని బతికే బతుకులు అయితే మీ గురించి మాట్లాడటం వేస్ట్. మీరు కొద్ది బుద్ధితో జ్ఞానంతో ఆలోచిస్తే, డేటాబేస్ కెళ్తే, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన డేటాబేస్ కెళ్తే ఈసీ డీటెయిల్స్ వస్తాయి. ఏముంది, ఎంత పొలం ఉంది, ఎంత కొన్నారు, ఏంది, మొటగేళ్ళు పెట్టినట్టయితే ఏ బ్యాంకులు పెట్టారు, ఎంత పెట్టారు, మొత్తం కూడా డేటా తీసుకొచ్చుకోవచ్చు. అలాంటిది లేకుండా గుడ్డ కలిసి మీద వేసేద్దాము, కొద్దిగా ప్రచారాలు గంట 2 గంటల ప్రోగ్రాంలు పెట్టుకుందాము, ప్రజలను తప్పుదారి పెట్టిద్దాము, జనసేన పార్టీని ఏం చేస్తారు, ఏం చేస్తారు, 0 స్థాయి ఉంది. ఇంకా నుంచి మీరు ఏం చేయలేదు, మైనస్లు చేయలేరు కదా, మీరు ఏం చేయలేరు కదా. ఒక్కగానొక్క వ్యక్తి మీద ఇట్లా చేసేసి ఈ రాబాక వరప్రసాద్ ఏం చేస్తావా? ఏం రామరాజు లంక ఊర్లోకి వెళ్ళి మాట్లాడు, దమ్ము ఉంటే రాబాక వరప్రసాద్. ఈరోజు చెప్తున్నా అప్రస్తుతమైనటువంటి చెప్తున్నాను ఇక్కడ, రామరాజు లంక మీ రాజు నియోజకవర్గంలో ఉన్న రామరాజు లంక ఊరికి 1660 ఓట్లు ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారు నీకు. ఆ ఊరికి వెళ్ళి నువ్వు చేసే అరాచకం గురించి మాట్లాడు, వైసీపీ ప్రభుత్వానికి తానా తందానా ఉంటున్నావు కదా మాట్లాడు, చెప్పు తీసుకొని కొడతారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళే అంటున్నారు, నేను చెప్పట్లా, వాళ్ళు అంటున్నారు, రాళ్ళేస్తా ఉంటారు నీ మీద. సిగ్గు ఉండాలి బతుకుకి సిగ్గు ఉండాలి. పోలీసు వ్యవస్థ కూడా ఇష్టం వచ్చిన ప్రభుత్వం ఏదుంటే అతనికి కాళ్ళు ఒత్తుతూ కూర్చుంటే ఇదే వ్యవస్థ ప్రజలు తిరగబడిన రోజులు వస్తుందండి. మీ దగ్గర ఆయుధాలు ఉండవు, మా దగ్గర ఉండవు, కానీ ప్రజా సంక్షేమం కోరుకోవాలి. ఈ వ్యవస్థలన్నీ కూడా ఆ నాయకుడి సంక్షేమం కోరుకుంటూ ఉండంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ రోజు నీ భార్య బిడ్డలు కూడా ఉంటారు నాశనం మైదానంలో, గుర్తుపెట్టుకోండి. జన సైనికులారా, ఇలాంటి అరాచక వ్యవస్థలు మనంగా ఎవరు ఎదుర్కొంటారు? మనం ఎదుర్కోవాలి. ఇలాంటి వాటి తిప్పి కొట్టే బాధ్యత మనందరి మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు మనందరి మీద ఉంది ఇక్కడ గుర్తుపెట్టు. మీరు చూడండి, ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఉంది నా దగ్గర, అన్ని చూపించవచ్చు, మీకు కనపడదు. ఒక్కసారి చూసుకోండి, అదే సర్వే నెంబర్లు IGRS ఈసీ ఎన్కమర్స్మెంట్ సర్టిఫికేట్ తెచ్చుకున్న దాంట్లో వెళ్ళి ఈసీ ప్రతి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ లో ఉంటుంది చూడండి, వెళ్ళి 716 7 08 అనేది మన మంగళగిరి ఎస్ఆర్ఓ సంబంధించింది, దాంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ నెంబరు, సర్వే నెంబరు, దానికి ఏ ఇలా రిజిస్ట్రేషన్ చేసిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. చూసుకోండి, అర్థమైందా? ఇక్కడ ఈ సర్వే నెంబర్లో 7 ఎకరాలు 60 సెంట్లు, ఒకటి ఎవరు షేక్ ఆదాం కింద ఒక 50 సెంట్లు ఉంది, కొల్లు వెంకటేశ్వరరావు కింద 1.5 ఎకరం ఉంది,
బొల్లి రామారావు గారి కింద ఎకరం 12 సెంట్లు ఉంది, దామెల్ల శివరామకృష్ణ గారి కింద ఒక ఎకరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్ని ఉంటే 51 మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి? ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేసుకుని 62 ఎకరాలు ఉన్నాయని అడావుడు చేస్తున్నారా? ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు, ఈ 62 ఎకరాలు అనేది మీరు చేసినటువంటి భయం, మీ భయంతో పెట్టినటువంటి ఫోర్జరీ తప్పితే ఎక్కడా లేదు. కావాలని మాట్లాడండి, మా నాయకులు వస్తారు, మేము వస్తాము, కూర్చొని మాట్లాడుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మాట్లాడదాము. ఆ సిఆర్టీఏ పరిధిలో కూడా ఆ మంగళగిరి దగ్గరే మాట్లాడుకుందాం, వచ్చి ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం, డీటెయిల్ తెచ్చుకున్నాము మాట్లాడదాం. మీకు దమ్ము ధైర్యం అంటే ఏ నా కొడుకైనా డిబేట్లకు వచ్చేసి ఇలాంటి అరాచకాలు మాట్లాడారా? కొడకల్లారా, కొడకల్లారా చెప్తున్నా మీకు, మీకు గుణపతి పేరా మీ ఊరుకొని చెప్తున్నా. నీతి నిజాతి బతకండి. అసత్యాల ప్రచారం చేస్తే మాత్రం మీ 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 పంచలు కొడుతీస్తుంది కొడతాం చెప్తున్నా. చిట్ట చివరిగా ప్రజలకు చెప్పేది నేను ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారి శక్తి సరిపోక ఈరోజు భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకుని అమరావతి ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు అండగా ఉందామని పొత్తు పెట్టుకుని ఈ అరాచక పాలనకి ఏదో ఒక విధంగా అరాచకంగా సృష్టిస్తున్నటువంటి ఈ పాలకుల మీద పోరాడటానికి సన్నద్ధమయ్యారు. ఇలాంటి క్రమంలో ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? అన్నమో రామచంద్ర అనుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ రైతాంగం కోసము, ఎక్కడో శ్రీకాకుళంలో బాధలు పడుతున్నటువంటి రైతు కూలీల కోసము, ఎక్కడో అసలే పంటలు పండే పరిస్థితులు లేనటువంటి అనంతపురంలో వలస కార్మికుల కోసము ఆయన పోరాటం, ఆయన ఆస్తులు పెంచుకోవడానికి ఇంకో దానికో కోసం కాదు. చూస్తున్నాము ఆయన 21 రోజులు చేస్తేనే ఒక 30-40 కోట్లు 50 కోట్లు ఇస్తారట. అలాంటి దరిద్రం అలాంటి సంపాదించే పరిస్థితులు ఉంటే ఇలాంటి తుచ్చమైనటువంటి 60 ఎకరాలు కొంటాడు, 30 ఎకరాలు కొంటాడు కొన్నాడు అనే వాటి కోసం పాకులాడుతుంది మీరు ఎలా అమ్ముతారు? టీవీ ఛానల్ చెప్పే వాటికి కానీ ఈ వైసీపీ కానీ రాక్షసుల గురించి కానీ రాక్షసులు పెట్టేటువంటి ఈ ఫోర్జరీకి సంబంధించి ఫోర్జరీ చేసి బయటకు వదిలేటువంటి ఆ పత్రాల గురించి కానీ ప్రజలు కానీ జనసైనికులు కానీ మీరు అపోహలు పొందవద్దు, అపోహలు పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అంతగా అవసరమైతే నాలాంటి సామాన్యుడే తీసుకొచ్చి చెప్తున్నాడు. మీరు మంగళగిరి ఎస్ఆర్ఓ ఆఫీస్ ఎస్ఆర్ ఆఫీస్ నెంబర్ 708 దాని దగ్గరికి వెళ్ళేసి ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్తే అయ్యా మాకు సంబంధించిన ఈ సర్వే నెంబర్లో 57/1 57 లేకపోతే 139/139 సర్వే నెంబర్లో ఈ పవన్ కళ్యాణ్ పేరు మీద ఏముందయ్యా అని తీసుకొచ్చి ఇస్తారు కదా. ఆర్ఓఆర్ 1B ఆర్ఓఆర్ రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ వీటిలో తీసుకొచ్చుకొని మొత్తం ఎవడెవడి పేరు మేముంది అడంగల్లు అన్ని తీసుకొచ్చుకోవచ్చు, మన దగ్గర ఉందే కదా. అపోహలు క్రియేట్ చేసుకోవడం ఎందుకు? అదే చెప్తున్నా, ఈ టీవీ ఛానల్స్ కూడా తెలిసిన వాళ్ళు చేయరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ హిడెన్ ఎజెండా ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీతో కలిసి వెళ్ళటం వల్ల రాష్ట్రంలో ఎప్పుడు ఈయన ఒక కొత్త నాయకత్వం ఎక్కడెక్కడ ఈయనకి అభినందనలు వస్తాయనో లేకపోతే ఈయనకి కొద్దిగా ప్రజలు ఈయన్ని అంగీకరిస్తారనో భయంతో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు తప్పితే ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మీరు ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే మీరు ఇంకో 30 సంవత్సరాలు అన్నారు కదా, 5 సంవత్సరాలు కరెక్ట్ గా ఉండలేరు. గుర్తు పెట్టుకోండి చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. ఇలాంటి వ్యవస్థని ఎవరైనా ఆశించే తప్పు, ఇలాంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఎవరైనా కూడా మనం తోడ్పడకూడదు. ఇలాంటి వ్యవస్థకి, వ్యవస్థను నాశనం చేసే పరిస్థితులు ఉన్న ప్రభుత్వానికి ఎప్పుడు తోడ్పడకూడదు. వ్యవస్థలో మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్లాలి తప్పితే ఇలాంటి నీచమైనటువంటి ఒక చెత్త పనికిమాలిన వాడు చేసే రాజకీయం చేస్తే మంచిది కాదు. అది మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు, దేశానికి కూడా శ్రేయస్సు కాదు. ప్రజలకు మీరు ఆలోచించండి, ఇలాంటి మంచి నాయకుడిని మీరు చేసేటువంటి దుర్మార్గులు ఈ రోజు వరకు రాని ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా? అన్ని సంవత్సరాల పాటు మొన్న హిడెన్ గా జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అని అసెంబ్లీలో పెట్టారే, మరి అదే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ 62 ఎకరాలు తీసుకోవడానికి పెట్టవచ్చుగా? ఎందుకు పెట్టలేదు? ఏమి లేదు, అక్కడ లేదు కాబట్టి పెట్టరు వాళ్ళు అనమాట. కొత్తగా ఏంటంటే ఫిబ్రవరి 2 లాంగ్ మార్చ్ ఉంది కదా, ఆ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ ఏమి మైలేజ్ వస్తుందో ఈ మైలేజ్ గుడ్డగాల్సి మేదేద్దామన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద వేసినటువంటి చర్య తప్పితే ఇంకోటి కాదు. దయచేసి ఇలాంటి అపోహలు నమ్మకుండా మీరు ఈ జన నాయకుడికి, జనసేన నాయకుడికి, నిజాయితీగా ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి దేశాన్ని రాష్ట్రాన్ని నిలబెట్టండి అగ్రగామిగా. అంతే తప్పితే నీచులకి ఇలాంటి ఫోర్జరీలు చేసేటువంటి వాటికి అండగా నిలబడకండి. అండగా నిలబడ్డారా మన కొమ్మనం మనమే నడుపుకున్నట్టుంటది. చూస్తున్నాం మన పరిస్థితి అర్థమైంది కదా. అదే విధంగా ఉండేసి రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించుకుంటూ మన ఎవరి పరిధిలో వాడు సాయం చేసుకుంటూ ఉండాలి తప్పితే మన రాష్ట్రానికి దేశానికి ఇలా
నాశనం చేసే వినాశకర శక్తిగా మాత్రం ఎదగకూడదు. ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుని దేశానికి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోదాము. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.